హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు గోనె శ్రీనివాసు. నేను ఎస్ఎస్ పశ్చిమరాయల్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. మనం ఇప్పుడు ఉరుకుల పరుగుల జీవితంలో రోడ్డు ఎక్కాలంటేనే మనము వెహికల్ లేనిది ఎక్కలేము. ఇప్పుడు వెహికల్ మనకు ఎక్కినము అని అంటే అది ఎప్పుడు ఎక్కడ పంచర్ అయిద్దో అనేది ఈ న్యూస్ ఛాన్సెస్లు చాలా వరకు మనం కళ్ళల్లో చూసే ఉంటాము. మన బైక్ కూడా జరిగి ఉంటాయి, మన వెహికల్ కానీ కారు కానీ బస్సు కానీ లారీ కానీ చాలా మంది చూసి ఉంటాము. మొన్న నాకు తెలిసిన న్యూస్ ఛాన్సెస్లో ఒక 1 ఇయర్ బ్యాక్లో కొండగట్టు నుంచి రాంగా వెహికల్ ఆర్టీసీ బస్సే అది పంచర్ అయ్యి మోర్లేకు గుంజుకెళ్ళింది ముంగట్టారు. డ్రైవర్ మన్నం పొందండి కానీ మిగతా వాళ్ళు మాత్రం సేఫ్లో ఉన్నారు. అట్లాంటిది న్యూసెన్స్ జరగకుండా చెక్ పెట్టడానికి మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎస్ఎస్ పంచర్ అనేది ఒకటి లాంచ్ చేస్తున్నాము. ఈ ప్రోడక్ట్ మీరు వాడండి, దీనివల్ల ఉపయోగాలు ఏంది, దీని వివరణ ఏంది, దీనివల్ల బెనిఫిట్ ఏం పొందుతారు అనేది మీకు వివరాల్లో లైవ్లో చూపించగలుగుతాను. రండి చూద్దాం. ఇప్పుడు మీకు ఈ లైవ్లో ఈ వెహికల్ అనేది మనము డెమో చేయడం జరుగుతుంది. ఇది ఎట్లా ఇన్స్టాల్ చేస్తారు అనేది మీకు క్షుణ్ణంగా నేను చెప్పగలుగుతాను. 100% ఇప్పుడు మనకు ఈ మెజర్మెంట్ అనేది ఉంటుంది. ఈ మెజర్మెంట్ ప్రకారము ఎన్ఎంఎల్ పోయాలా ఏంది అనేది మన దగ్గర ఒక క్యాటలాగ్ ఉంటుంది. ఆ క్యాటలాగ్ ప్రకారమే ఎన్ఎంఎల్ బాటిలే మనకు ఉంటుంది కాబట్టి ఈ వెహికల్ అయితే ఇప్పుడు 300 ఎంఎల్ అనేది మనము ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. స్కూటీకి అయితే 200 ఎంఎల్, 300 ఎంఎల్ ఈ స్కూటీ అనే దానికి ఈ 300 ఎంఎల్. ఈ వెహికల్ సంబంధించింది ఎక్సెల్ బండి కానీ ప్లస్ హెచ్ఎఫ్ డీలక్స్ కానీ ఇటువంటి వెహికల్ అయితే 300 ఎంఎల్ ఇన్స్టాల్ చేయబడుతుంది. ప్రతి కంపెనీ వాళ్ళు ఒక టైర్ మీద ఇట్లాంటి కోడ్ వేస్తారు. ఆ కోడ్ ప్రకారమే మనము ఎన్ఎంఎల్ ఎంత పోయాలని మన దగ్గర క్యాటలాగ్ ఉంటుంది కాబట్టి ఆ క్యాటలాగ్ ప్రకారం మన దగ్గర బాటిల్ ఉంటుంది. ప్రతి కంపెనీ వాళ్ళు ఇట్లాంటి కోడింగ్ ఉంటుంది, ఏ టైర్కైనా కోడింగ్ ఉంటుంది. దాన్ని బట్టే మనం ఎన్ఎంఎల్ పోయాలా ఎంత పోయాలి అనేది మన దగ్గర రాసి ఉంటుంది కాబట్టి దాని ప్రకారమే మనం ఇప్పుడు ఈ వెహికల్ అనేది ఇన్స్టాల్ చేస్తున్నాం. అంటే ఒక టైర్ వచ్చి 300 ఎంఎల్ అండి? ఒక టైర్కి ఒక 300 ఎంఎల్. సైజును బట్టి ఆ టైర్ ఒకసారి యూజ్ అంటారు, ఒకసారే మనకు ఈ బాటిల్ అనేది ఒకసారి యూజ్ అయింది, మళ్ళీ యూజ్ చేయలేం. ఒకసారి మనం దాన్ని ఇన్స్టాల్ చేస్తే ఎన్ని ఇయర్స్ వర్క్ అవుతుందండి? ఇది ఖచ్చితంగా మనకు 2 ఇయర్స్ దాకా పనిచేస్తుంది. 1 ఇయర్ దాకా కంపెనీ నుంచి ఇవ్వగలుగుతున్నాం. పంచర్ అనేది మీ ముందే ఇప్పుడు ఇన్స్టాల్ చేసి మీకు తర్వాత చూపిస్తాను. ఇది ఎట్లా అంటే ఖచ్చితంగా మనం షేక్ చేయాలండి. ఇట్లా షేక్ చేసినాకనే మనము క్యాప్ తీయాలి. క్యాప్ తీసినాక ఇందులో సీల్ ఉంటుందండి, ఈ సీల్ తీసేయాలి. సీల్ చేసేసినాక లిక్విడ్ అనేది మనం ఈ క్యాప్ యూజ్ చేసుకోవాలి. తర్వాత ఇది టైట్లో పెట్టుకోవాలి. ఈ క్యాప్ అనేది మనం ఇప్పుడు ఈ తీసేస్తామండి. ఇది వాల్ పిన్ అంటారు. ప్రతి వెహికల్కి ఇట్లాంటి నాజిల్ ఉంటుంది. ఈ నాజిల్ అనేది మనం తీసేస్తేనే మనకు 100% గాలి వెళ్ళిపోతుంది. గాలి వెళ్ళిపోతుంది కాబట్టి మనకు ఈ లిక్విడ్ అనేది లోపలికి ఇన్స్టాల్ జరుగుతుంది. ఈ గాలి మొత్తం 100% తీసేసినాక మనం ఈ పైప్ ద్వారా ఇట్లా పెట్టాలి. మళ్ళీ పైప్ ఇట్లా పెట్టి ఈ రకంగా మనం బాటిల్ పెట్టాలి. ఎప్పుడు కూడా ఈ బాటిల్ అనేది ఈ మెజర్మెంట్ ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ ఈ ప్యాకింగ్ కవర్ లేని కాడనే మనం ఇట్లాంటిది పిన్ను యూజ్ చేసుకోవాలి. ఈ పిన్ ఎందుకు యూజ్ చేసుకోవాలంటే మనం ఇది హెయిర్ అనేది ఇన్స్టాల్ చేస్తే జల్దీ లిక్విడ్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. దీని ద్వారా మనకు జల్దీ అవుతుంది. అవసరం ఎంత టైం పడుతుంది ఇన్స్టాల్ చేయడానికి? ఇన్స్టాల్ చేయడానికి స్పాట్ తొందరనే అయిపోతుంది అండి. ఒక 2 నిమిషాలలో అయిపోతుంది. ఓన్లీ మెకానిక్ ద్వారా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు అండి? మెకానిక్ చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఈ పంపు లేకుండా కూడా మనము దీన్ని ఒత్తే పోతుంది అండి. వెహికల్ అయితే ఈ మొత్తం ఇన్స్టాల్ చేసినాము 300 ఎంఎల్. ఇప్పుడు 1 కిలోమీటరు రన్ చేసి రావాలి. ఈ రన్ ఎందుకు చేసి రావాలని అంటే లిక్విడ్ అనేది మనం ఇప్పుడే పోసినాం కాబట్టి స్ప్రెడ్ అయి తిరుగుతూ ఉంటుంది. 1 కిలోమీటర్ రన్ చేస్తే మొత్తము ఫ్లోరింగ్ అవుతుంది కాబట్టి అప్పుడు ఎక్కడ మేకు కూర్చుకున్నా కూడా ఆటోమేటిక్గా సీల్ వేయడానికి ఆస్కారం ఉంది. అందుకని 1 కిలోమీటర్ రన్ చేయడానికి ఇప్పుడు వెహికల్ వెళ్తుందండి. మనం ఇట్లా 1 కిలోమీటర్ జర్నీ చేయడానికి వెళ్తున్నాం. ఓకే అండి, ఇప్పుడు మనం ఈ వెహికల్ అయితే ట్రయల్ కోసినాము 1 కిలోమీటరు. ఇప్పుడు మేకు పంచర్ చేద్దాం. ఈ మేక్ అనేది గుచ్చుదాము, పంచర్ చేద్దాము. పంచర్ అయిద్దా కాదా అనేది మనం ఇప్పుడు చేద్దాం. ఓకే అండి, ఇక్కడ కొడుతున్నాను.
ఇప్పుడు ఈ మేకు దీన్ని కొట్టడం జరిగింది. మనం దీనికి ఒక మార్కింగ్, ఎందుకంటే మనం ఇక్కడి దాకా వెళ్ళిపోతాం, ఒక మార్కింగ్ పెడితే ఇది నిజమేందో అబద్ధమేందో తెలుస్తుంది కాబట్టి. ఇప్పుడు ఒక మార్కింగ్ పెట్టాము, ఇప్పుడు దాన్ని మనం వెహికల్ అనేది ఇది పీకి మూవ్ చేస్తాం. ఇది అనేది ఉన్నాడు, నేను ఇప్పుడు వెహికల్ చాలు చేస్తాను. ఇప్పుడు మేక్ అనేది కొట్టినాం కదా, పంచర్ అనేది చేశాము. ఇప్పుడు అది మేకు తీసి మళ్ళీ ఇప్పుడు ఒక ట్రయల్ ఇట్లా పోయేస్తాము. పోయొచ్చినాక అది ఎంతవరకు పంచర్ అయిందా కాలేదా అనేది చూస్తాము. పంచర్ అనేది వేసాము కాబట్టి ఇప్పుడు మనం వెహికల్కి వాటర్ పోసి చెక్ చేద్దాం. మనం ఇక్కడ మార్కింగ్ ఇచ్చామండి, ఇక్కడ మార్కింగ్ ఇచ్చి ఇక్కడ మేకు దింపాము. మీకు ఈ మార్కింగ్ అనేది మార్కింగ్ పెట్టాము, ఇక్కడ మేకు దింపాము. ఇప్పుడు వాటర్ పోయి చూద్దాం, బబుల్స్ అనేది వస్తుందా? నో బబుల్స్. పంచర్ అనేది మనకి ఇప్పుడు కాలేదు. ఇప్పుడు మనం ట్రయల్ పోయి వచ్చి చూసినాక వాటర్ పోయి చూస్తున్నాం కాబట్టి బుడగలు అనేది వస్తలేదు, నో పంచర్. చూసారా సార్, ఒక చిన్న బబుల్స్ కూడా వస్తలేవు. ఇది 100% సక్సెస్గా ఉంది. రేపు కూడా మనం ఇప్పుడు ఎయిర్ టెంపరేచర్ కూడా మళ్ళీ చెక్ చేద్దామంటే చెక్ చేద్దాం. ఓకేనా సార్? ఒకవేళ మేకు కనుక దానికే ఉందంటే, టైర్కే ఉందంటే అండి, మేకు ఒకవేళ దీనికి టైర్కే ఉంటే మనకు ప్రాబ్లం ఏం లేదు. ఎప్పుడన్నా మనం ఐడెంటిఫైగా ఇట్లా చూసినప్పుడు మాత్రము ఈ మేక్ అనేది తీస్తే మాత్రం వెహికల్ అనేది రన్ చేయాలి. ఎందుకు రన్ చేయాలంటే లిక్విడ్ అనేది మనం వెహికల్ ఆపినప్పుడు కింద ఉంటుంది. ఇప్పుడు మనం వెహికల్ రన్ చేస్తే ఏమైతే ఇది ఇక్కడికి లిక్విడ్ అనేది రాగలుగుతుంది కాబట్టి ఎయిర్ ద్వారా సీల్ చేయగలుగుతుంది, అప్పుడు మన పంచర్ అనేది కాదు. ఒకవేళ దానికే ఉంది మనం చూడలేదు, 1 month అయింది అన్నా కూడా మనకేం ప్రాబ్లం లేదు. కాకపోతే ఎప్పుడన్నా ఐడెంటిఫై చేసినప్పుడే ఈ మేక్ తీస్తే మాత్రం రిమూవ్ చేయాలి టైర్. టైర్ లోపల లిక్విడ్ అనేది ఉంటుంది కదా, ఒక 300 ml 500 ml కానీ మామూలుగా టైర్ని బట్టి. అవును సార్. మైలేజ్ అనేది ఏమన్నా తగ్గే అవకాశం? అట్లాంటిది తగ్గే అవకాశాలు ఏముండే, ఎందుకంటే మన ఈ లిక్విడ్ అనేది హీటు టెంపరేచర్ కానివ్వదు కాబట్టి మనం గాలి ఒకటి చెక్ చేసుకుంటే ఎప్పుడు నార్మల్గా ఒక 15 డేస్ ఒకసారి మనం గాలి చెక్ చేసుకుంటే సరిపోతుంది. హెయిర్ ఇప్పుడు ఎయిర్ ఉంటుంది కాబట్టి మనకు నార్మల్గా ఈ టైర్ అనేది హీట్ కాదు, రబ్బర్ అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి మైలేజ్లో ఎలాంటి మార్పు ఉండదు. అంటే ఇప్పుడు మీరు 2-3 ఇయర్స్ నుంచి పైనుంచే మీరు ఇక్కడ సప్లై చేస్తా అన్నారు కదా? అవును సార్. కస్టమర్ ఫీడ్బ్యాక్స్ అనేవి ఎలా ఉన్నాయి సార్? కస్టమర్ మాత్రం 100% ఫీడ్బ్యాక్ ఉందండి, ఒక్కరు కూడా మనకు రిమార్క్ ఏం లేదు. మనకి ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు వాడుతున్నారు, ఆదిత్రి కన్స్ట్రక్షన్ వాళ్ళు వాడుతున్నారు. ఈ మనకి ఇండియాలో 1 వెహికల్ ఏది అని అంటే 108 కూడా వాడుతున్నారు. మన దగ్గర లెటర్ ప్యాడ్లు కూడా ఉన్నాయి, వీడియోలు కూడా ఉన్నాయి. వాళ్ళకు కూడా ఇక్కడ మేకు దింపి చూపించాము లైవ్లో. వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి ఒక 5 months తర్వాత ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాయి. మన దగ్గర వీడియోలు ఉన్నాయండి. ఇప్పటి వరకు మనకి ఎక్కడ కూడా కంప్లైంట్ అనేది ఏది లేదు సార్. టైర్ మైలేజ్ ఉంటుంది, టైర్ సేఫ్ ఉంటుంది, మనకు జర్నీ పోతుంటే కూడా మనకు పంక్చర్ కాకపోతే ఎంత ముందు వెళ్తాం అనేది కూడా మనకు ఇంకా మనకు అదైతే ఉంటుంది. కాబట్టి ఎస్ఎస్ పంక్చర్ ఆయిల్ అందరు పోసుకోండి, బాగుంటుంది, మంచి లైఫ్ ఉంటుంది. 100% సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు సమ్మర్ కదా సార్, ఇప్పుడు టైర్ ఇప్పుడు రోడ్ మీద వెళ్తున్నప్పుడు టైర్ అనేది హీట్ ఎక్కువ ఉంటాయి కదా? అవును సార్. దానివల్ల లిక్విడ్ వల్ల టైర్ ఏమన్నా అట్లాంటిది బ్లాస్ట్ అయ్యి పేలడం అనేది 100% జరగదు, ఎందుకంటే ఇది కూలెంట్ లాగా ఉంటుంది కాబట్టి ఈ టైర్ అనేది బ్లాస్ట్ కాకుండా చల్లదనంలో ఉంటుంది కాబట్టి పేలుడు అనేది అవకాశం 100% ఉండదు. ఎందుకంటే మనం టైర్ ఎప్పుడు పేలుతుంది అని అంటే హీటు టెంపరేచర్ వల్లనే ఇందులో ఎయిర్ వచ్చి టైర్ బ్లాస్ట్ అయ్యి పేలడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మన లిక్విడ్ ఉన్నది కాబట్టి మనకు పేలుడు అనేది ఉండదు కాబట్టి చల్లదనంగా ఉంటుంది కాబట్టి మనం ఎంత దూరం అయినా హ్యాపీగా జర్నీ చేయొచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మీరు ఏ నైట్ జర్నీ చేసినా కూడా మీకు మేకు గుచ్చుకొని దానికి ఉన్న ప్రమాదం లేదు. ఒకవేళ అది ఉన్నది అని అనుకుంటే మనం రిమూవ్ చేస్తే మాత్రం వెహికల్ రన్ చేయాలి, ఆటోమేటిక్గా మనకు ఏ ప్రాబ్లం ఉండదు, హాయిగా మనం జర్నీ చేయొచ్చు. ఏ నైట్లో అయినా ఎక్కడికైనా ఎంత దూరం అయినా చేయొచ్చు, హ్యాపీగా జర్నీ చేయొచ్చు. టైం టు టైం ఇది ఎక్సెల్ బండి నుంచి జేసీ టైర్ దాకా యూజ్ అయింది. ఎక్సెల్ బండి నుంచి జేసీ టైర్ దాకా యూజ్ అయింది. ట్యూబ్ అండ్ ట్యూబ్లెస్ ఆల్ వెహికల్కి వాడచ్చు, ఏ వెహికల్కి అయినా వాడచ్చు. అయ్యో మనం ట్రాక్టర్ అని కార్ అని అనేది ఏం లేదు. దీనిలో ఇంకొక హెవీ వెహికల్కు కానీ ఏ వెహికల్కి కానీ దీనివల్ల మనకు టైర్ అనేది లైఫ్ పెరుగుతుంది. కూలెంట్ లాగా ఉంటుంది కాబట్టి టైర్ అనే అరుగుదల తక్కువ ఉంటుంది కాబట్టి మనకు టైర్ లైఫ్ అనేది పెరుగుతుంది. పంచర్ ఒకటే కాదు, దీంతోపాటు మనకు ఒక 35% టైర్ లైఫ్ కూడా ఇంక్రీజ్ అయ్యింది. మనకు 30,000 తిరిగేది అనుకో, మినిమం 50,000 తిరుగుతుంది మన టైర్. అప్పుడు మనకు సేఫ్ జరిగినట్టే కదా, దానివల్ల మనకు సేఫ్ ఉన్నట్టే కదా. టైర్ లైఫ్ అనేది ఒక 5 ఇయర్స్ ఇస్తారు కంపెనీ వాళ్ళు.
ఫైవ్ ఇయర్స్ తర్వాత మనం వాస్తవానికి వాడద్దు అది. అట్లాంటిది కాకుండా ఇప్పుడు మనం పంచరాయిల్ వేసుకున్నాం ఫైవ్ ఇయర్స్ ఆల్ టైం వరకు కూడా మన పంచరాయిల్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఎలాంటిది లేకుండా టైర్ బ్లాస్ట్ కావడం పేరడం ఇటువంటివి జరగదు అన్నట్టు. ఇది 100% బాగుంటుంది కాబట్టి అందరూ వాడాలి. వాడితేనే సేఫ్గా ఉంటాము. మనం ఏ టైంలో ఎప్పుడు ఎక్కడికి వెళ్తామో ఈ రోజుల్లో రూపుల పలుకుల జీవితం ఆరోగ్య సమస్యలు ఏ రకంగా ఎట్లుంటాయో తెలియదు. మనం నైట్లో జల్దీ ఆరోగ్యం బాగలేదు అని అనుకుంటే హాస్పిటల్కి వెళ్ళాలనుకున్నాం అనుకోండి, అప్పుడు మన వెహికల్ ఇస్తే పంచర్ అయింది అనుకోండి, అప్పుడు ఎంత న్యూసెన్స్లో ఉంటాం. పక్క వాళ్ళు అడగలేము, రాత్రి టైంలో చేయలేము. అటువంటప్పుడు అదే మనం పంచరాయిలు వేసుకున్నాం అనుకోండి, మనం ఏ టైంలో అయినా కూడా హాస్పిటల్కి వెళ్ళే అంత అవకాశాలు మనకు బాగుంటాయి కాబట్టి మనకు ఏ ప్రాబ్లం ఉండదు కాబట్టి మనం హ్యాపీగా మన ప్రాణాన్ని మనం కాపాడుకోగలుగుతాం. ఇది మనకు ఖచ్చితంగా ఎస్ఎస్ పంచరాయిలు వాడితే మీకు కూడా అర్థమవుతుంది. చాలా చోట్ల చాలామంది వాడుతున్నారు, ఇప్పుడు మీరు కూడా వాడండి. ఈ హైదరాబాద్లో చుట్టుపక్కల ఎక్కడికైనా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎక్కడికైనా మేము మెటీరియల్ సప్లై చేయగలుగుతాము. ఊటీకి అయితే 300 ml అంటున్నారు కదా? అవును సార్. దీనికన్నా హెవీ వెహికల్స్ ఉంటాయి కదా మామూలుగా, పల్సర్ కానీ బుల్లెట్స్ కానీ అలాంటివి? సార్ అది బుల్లెట్ అంటే బుల్లెట్ వెహికల్కి టైర్ సైజ్ పెద్దగా ఉంటుంది కాబట్టి దానికి ఒక 1/2 liter పట్టగలుగుతుంది. ఇప్పుడు బుల్లెట్కే ఎంత పడుతుంది, మరి కార్కి ఎంత పడుతుంది అని అంటే ఆల్టో కార్ ఉందనుకోండి దానికి 300 ml పడుతుంది. కార్ అయినా మనకు టైర్ కోడ్ సైజు అనేది మన దగ్గర మెజర్మెంట్ ప్రకారమే మన దగ్గర ఉంటుంది కాబట్టి క్యాట్లాగ్లో, దాన్ని బట్టి కార్ అయినా మన బైక్ అయినా ఒకటే, ఎందుకంటే టైరు సైజును బట్టి మన దగ్గర ఎంఎల్ అనేది ఉంటుంది. దాన్ని బట్టి మనం ఎంత ఎంఎల్ వేయాలనేది మన దగ్గర క్యాట్లాగ్ ఉంటుంది. ఆటో కార్ ఉందనుకోండి 300 ml ఉంటుంది, అదే స్విఫ్ట్ డీజర్ ఉందనుకోండి 350 ml ఉంటుంది. అదే పల్సర్ వెహికల్కి ఏమో 1/2 liter వాడతారు, మరి మా వెహికల్ చిన్నది కదా దీనికి తక్కువ పడుతుంది కదా అంటే దాని సైజును బట్టి దానికి ఖచ్చితంగా అంత ఎంఎల్ పోయాలి. 1/2 liter పోస్తేనే దాని కెపాసిటీని బట్టి మనం మినిమం ఒక 50 kilos వెయిట్ లేపగలుగుతాం, 60 kilos ఇస్తే లేపలేం కదా. అట్లాంటిది దాని టెంపరేచర్ వరకు దాన్నే మనము యూజ్ చేస్తే మనకు సేఫ్గా ఉంటుంది. మనకు ఇంకొకటి కార్లలోకి అయితే వీల్ ఆల్మెంట్ బ్యాలెన్సింగ్ అనేది ఉండదు. ఎందుకు ఉండదు అంటే అవి చేసుకొని మనం పోసుకుంటే ఇక ముందు మనకు పంచర్ అనేది కాదు కాబట్టి వీల్ ఆల్మెంట్ బ్యాలెన్సింగ్ అనేది రానివ్వదు. మనం లైఫ్గా సేఫ్గా మనము వెహికల్ని రన్ చేయవచ్చు, ఎక్కడికైనా ఎంత దూరమైనా జర్నీ చేయవచ్చు, మనకి ఏ ప్రాబ్లమ్లు ఉండవు ఏ నైట్ జర్నీ అయినా. ఓకే అండి, ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళే కాకుండా ఏపీ నుంచి తెలంగాణ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా కాల్ చేస్తే మీరు డెలివరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను? ఖచ్చితంగా మేము ఎక్కడికి వెళ్ళి అయినా ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో అవసరమైతే కర్ణాటక కూడా మేము సప్లై చేస్తాము. మీకు ఎక్కడికైనా మేము 100% సప్లై చేస్తాము. ఇప్పుడు చిన్నపాటి వ్యాపారస్తులు చాలామంది నిరుద్యోగులు ఉన్నారు ఈ రోజులలో, పని లేక చాలామంది ఉపాధి లేకుండా కోల్పోయి చాలామంది ఉన్నారు. దానికి తోడుగా ఇప్పుడు ఏం చేసామంటే మా కంపెనీ నుంచి ఒక 10,000 డీలర్షిప్, ఓన్లీ ఒక 10,000 పెట్టి డీలర్షిప్ ఇవ్వడానికి మేము ముందుకొచ్చాము. వీళ్ళందరికీ ఉపాధి దొరకాలి, మాకు కూడా కంపెనీకి కూడా అన్ని రకాలుగా సేఫ్ ఉన్నది కాబట్టి ఒక్కొక్క చిన్న ఇన్వెస్ట్మెంట్, ఈ రోజుల్లో ఒక 10,000 ఇన్వెస్ట్మెంట్ పెద్ద సమస్య కాదండి, 10,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టి మేము డీలర్షిప్ ఇవ్వగలుగుతాము. మీరు ఎక్కడైనా మార్కెట్ చేయొచ్చు, ఏ ఏరియాలో చేస్తున్నారో మాకు చెప్పండి, మేము అక్కడ మేము బుకింగ్ చేసి పెట్టుకుంటాము. మీకు అక్కడ వచ్చిన కాల్స్ కానీ మీకే ప్రొవైడ్ చేస్తాము. మీరే అక్కడ మార్కెట్ చేయొచ్చు, మీ ఓన్ బిజినెస్గా మీరు ఓపెన్గా ఉండి ఎక్కడో మనము జాబ్ చేస్తున్నాం అనుకోకుండా ఓన్ బిజినెస్గా ముంగడికి వెళ్ళి మీరు వ్యాపారం చేసుకోవచ్చు. అటువంటి సొల్యూషన్ మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మేము సాల్వ్ చేస్తాము, మా కంపెనీ నుంచి మేము ప్రొవైడ్ చేస్తాము. మీకు ఏదున్నా కాల్ సెంటర్ ద్వారానే 100% మీకు రిసీవ్ చేస్తాము. అట్లాంటిది కాలేదు అని అనుకుంటే మేము కూడా వచ్చి మీ దగ్గర మేము రిసీవ్ చేసి దాని కంప్లైంట్ ఏంటి, అది సమస్య ఏం జరిగింది అనేది ఖచ్చితంగా తెలుసుకుంటాము, వచ్చి రిసీవ్ చేస్తాము. ఇది ఆంధ్ర తెలంగాణ తమిళనాడు ఎక్కడైనా కూడా కర్ణాటక కూడా ఇవ్వగలుగుతాం. మినిమం ఆర్డర్స్ వెహికల్ వాళ్ళు అడుగుతాయనే ఒక 2 టైర్లకు మాత్రం మేము కార్గో ద్వారా సేల్ పంపించడం జరుగుతుంది. అట్లా చాలా మందికి పంపిస్తున్నాము, అట్లా కూడా మేము సప్లై చేయగలరు. ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అని మీరు ఇస్తారు సార్ వాళ్ళే పెట్టుకోవాలి? చిన్న వెహికల్ వాళ్ళు ఒక 2 బాటిల్లే కాబట్టి మేమే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఇచ్చి పంపించగలుగుతున్నాము. మీ డీలర్షిప్ వాళ్ళు అయితే మమ్మల్ని కంపల్సరీ ఒకసారి విజిట్ చేయాలి. విజిట్ చేస్తే మేము ఎట్లా ఏంది అనేది ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి మీకు వెహికల్కి అన్ని క్షుణ్ణంగా చెప్పినాకనే మీకు డీలర్షిప్ ఇస్తాము. ఎందుకంటే మీ ఇష్టానుసారంగా మీరు చేస్తే అక్కడ కంప్లైంట్ అనేది వస్తే మీరు రిసీవ్ చేయలేదు, మేము రిసీవ్ చేయలేము. దానికోసము మా దగ్గర ఒక్కసారి మీరు కంపల్సరీ విజిట్ చేయండి. మా దగ్గరకు వచ్చి మీరు విజిట్ చేసి మీ కళ్ళ ముందే మీ వెహికల్కే మీకు చూసినాకనే మీరు నమ్మకం కుదిరినాకనే 10,000 కట్టి మీరు మెటీరియల్ తీసుకెళ్ళండి, మార్కెట్ చేయండి. మీకు మార్కెట్లో 100% సపోర్ట్ చేయగలుగుతాము. ఎంత దూరమైనా మేము రాగలుగుతాము. మనది ఇప్పుడు గవర్నమెంట్ వెహికల్సే వాడుతున్నాయి అని అంటే మనము ఎట్లా ఉంది మన ప్రోడక్ట్ అనేది, మళ్ళీ మనది ఓన్ మైండ్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, మనది పేటెంట్ అప్రూవల్ ఇండియాలో ఎక్కడ కూడా లేదు. ఈ మ్యానుఫ్యాక్చర్ అనేది తమిళనాడు మదురైలో ఉన్నది. ఇది దీన్ని కనుగొన్నది శేఖర్ సార్, 15 ఇయర్స్ ఏగోలో శేఖర్ సార్ అనే అతను దీన్ని కనుగొన్నాడు. మనం ఎక్కడైనా మార్కెట్ చేయడానికి నాకు చాలా అవకాశాలు ఇచ్చారు కంపెనీ వాళ్ళు కూడా. నేను ఎంత దూరమైనా కర్ణాటక కూడా ఇచ్చాను, మహారాష్ట్ర కూడా ఇచ్చాను, అక్కడ కూడా మనకు బ్రాంచులు ఉన్నాయి. ఎక్కడైనా ఇవ్వగలుగుతాను,
మీకు 100% మీ వెంట నేను చోపడిగా ఉంటాను. మీకు ఏ కంప్లైంట్ వచ్చినా రిసీవ్ చేసుకుంటాను సార్. ఒకసారి మీ అడ్రస్ చెప్పరా? ఒకసారి అడ్రస్ వచ్చేసి ఇది దూలపల్లి రోడ్, హైదరాబాద్లో దూలపల్లి రో మెయిన్ రోడ్లో ఉందండి మన ఆఫీస్ అనేది. మీరు ఎవరన్నా డీలర్షిప్ కానీ మీ వెహికల్ కానీ కావాలి అనుకుంటే ఈ స్క్రీన్ మీద ఉన్న నంబర్కు కాంటాక్ట్ చేసి మీరు వివరాలు తెలుసుకోవచ్చు. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9640628156 అనే నంబర్కు కాంటాక్ట్ చేసి మీరు వివరాలు తెలుసుకోవచ్చు. మీ డీలర్షిప్ కానీ ఏదైనా మీకు ప్రొవైడ్ చేయగలుగుతాము. మా నంబర్కు కాల్ చేయండి. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.